హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్యాంకులు కొత్తగా పెట్టిన చెత్త. అసలు ఏంటండి ఈ రూల్స్? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రూల్స్ పెడతాడండి. డబ్బులు వేసినా బాధుడే, తీసినా బాధుడే. మా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మీరు ఫైన్ వేస్తారు. గత 4 రోజుల నుంచి 90% ఏం ఏటీఎంలు హైదరాబాద్లో ఒక్క ఏటీఎం కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మేమేమైనా ఫైన్ వేయాలి? ఎంత ఫైన్ వేయాలి? మా డబ్బులు మీ దగ్గర పెట్టుకుని, మా డబ్బులతో మీ జీతాలు తీసుకుని, మా మీద మీ అధికారం ఏందిరా? మీరు ఏసీలో కూర్చొని వడ్డీలు దొబ్బి, మైండ్ దొబ్బి, వెనక ముందు బలిసి పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు బ్యాంకులు పేదోని కొట్టు పెద్దోని పెట్టనుగా వ్యవహరిస్తున్నాయి. లేకపోతే మొన్నటికి మొన్న ఒక విజయమాల్య, ఒక లగడపట రాజగోపాల్, ఒక సృజన చౌదరి వీళ్ళకు 100 కోట్లు అప్పుగా ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు కమిషన్ దొబ్బుతారు. వాడు సేఫ్, మీరు సేఫ్. వాడు కట్టకపోతే కన్సెషన్ ఇస్తారు, ఎక్కువడితే మాఫీ చేస్తారు. ఆ లాస్లన్నీ మా మీద ఫైన్లని చార్జెస్ అని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటారు. అరే, బ్యాంకులకు వెళ్ళాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలా అన్నంత భయం వేస్తుంది. ఫ్యూచర్ లో ఏటీఎం ముందు నిలబడ్డా, బ్యాంకుల ముందు నిలబడ్డా చార్జెస్ కట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ బ్యాంకులన్నీ ఎవరిని ఉద్ధరిద్దామని? ఇప్పటికే 90% ఏటీఎంలను నో క్యాష్ బోర్డులు. ఎందుకంటే 50,000 కోట్ల వరకు పొలిటీషియన్స్ గోడౌన్లలోకి, బలిసిన బాత్రూమ్ గోడలోకి ఎప్పుడో చేరిపోయాయి. మిగిలిన కాస్త చిల్లర మనం డ్రా చేసుకుంటే ఈ బ్యాంకులన్నీ రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటాయి. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో April 6 నో ట్రాన్సాక్షన్ డే అనే మెసేజ్ మనకు పాస్ అవుతుంది. దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఈ వీడియో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.